శివసేన నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఈడీ కస్టడీకి అనుమతించినది ముంబై స్పెషల్ కోర్ట్ ఇన్నాళ్ళు నాలుగు వరకు ఆయన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు ప్రతీకార రాజకీయాలతో శివసేనను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ उद्धव ठाकरे ఆరోపించారు పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఇటీవల సంజయ్ రౌత్ను ఈడీ అరెస్ట్ చేసింది నిన్న వైద్య పరీక్షల అనంతరం ముంబై పిఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టింది నాలుగు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఏజెన్సీ ముందు ఆయన ఒక్కసారే హాజరయ్యారని అలాగే ఆధారాలను ట్యాంపర్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించింది ఈడీ అలాగే ఎనిమిది పాటు కస్టడీకి అనుమతించాలని కోరింది మరోవైపు ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని సంజయ్ రౌత్ తరఫు న్యాయవాది వాదించారు రాజకీయ కోణంలో ఈ అరెస్టు జరిగిందని ఆయనకు గుండె సమస్య ఉందని ఈ మేరకు సర్జరీ కూడా జరిగిందని కోర్టుకు పత్రాలు సమర్పించారు రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల నాలుగు వరకు కస్టడీకి అనుమతించింది అలాగే ఇంటి భోజనానికి పర్మిషన్ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం ఇటు శివసేన పార్టీని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ సంజయ్ రౌత్పై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించిందని ఉద్ధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు జుకేగా నహి అనే పదం రౌత్కు అన్ని విధాలా సరిపోతుందన్న ఉద్ధవ్ నిజమైన శివసైనికుడిగా ఆయన వ్యవహరించారని చెప్పుకొచ్చారు